హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది గెస్ చేయడం చాలా కష్టం రాజకీయ సమీకరణాలన్నీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి సో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా రాజకీయ సమీకరణాలు అందులో ఢిల్లీలోకి సంబంధించి కూడా చాలా చేంజెస్ అయ్యాయి అనేటువంటి టాక్ కూడా వినిపిస్తోంది అవుతున్న సంగతి కూడా అందరూ చూస్తూనే ఉన్నారు అలాగే ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారా లేదా అనేటువంటి టెన్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట అనేటువంటి టాక్ కూడా వినిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి మనకు తెలియజేయడానికి ఎన్నో విషయాలని మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో రాజకీయాల్లో రాత్రికి రాత్రి ఏం జరుగుతుంది ఎప్పుడు అంటే ఏ రాష్ట్రం అయినా కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది గెస్ చేయడం ఇంపాసిబుల్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అనుకుతుంది అవుతూ ఉంటుంది సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళక ముందు వరకు బీజేపీ సపోర్ట్ ఉంటుంది అనేటువంటి భావనలో ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది జైలుకి వెళ్ళిన తర్వాత అసలు బీజేపీ సపోర్ట్ చేస్తుందా నాకు అనేటువంటి భావనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి టాక్ ఇలా అంటున్నారు సో ఇంతకీ ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారంటారా ఏమంటారు సో మీరు అన్నట్టు రాజకీయాల్లో ఎప్పుడు ఎలా మారిపోతాయో అంచనా వేయటం అనేది అంత ఈజీ అయితే కాదు ఇంకోటి ఏంటంటే అమిత్ షా మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ ఒకటి అంతకుముందు ఉన్నటువంటి బీజేపీ మరొకటి పక్తు రాజకీయాలు నడిపేటువంటి పార్టీ బీజేపీ ఇప్పుడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా సరే బలహీనపరుస్తారు ఎవరినైనా సరే బలపరుస్తారు బలపరిచినంత మాత్రాన శాశ్వతంగా వాళ్ళని బలపరుస్తారు వాళ్ళకే మద్దతు ఇస్తారని గ్యారంటీ ఏమీ లేదు మారినటువంటి రాజకీయ పరిణామాలను బట్టి వాళ్ళు నడుచుకుంటారు అంతిమంగా వాళ్ళ గోల్ ఏంటంటే రెండు ఒకటి కాంగ్రెస్ ముక్తి భారత్ ఓకే రెండు ఢిల్లీ పీఠం ఇవే ఈ రెండు చుట్టూనే వాళ్ళ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి దాంట్లో ఎక్స్ వై జెడ్ ఇలా అసలు ఇమ్మెటీరియల్ వాళ్ళకి రెండో రెండు అంశాలు ఒకటి కాంగ్రెస్ ముక్తి భారత్ రెండు ఢిల్లీ పీఠం ఈ రెండే ఈ రెండింటి కోసం ఎవరినైనా జీలు పంపిస్తారు ఎవరినైనా బలహీనపరుస్తారు ఎవరినైనా కార్నర్ చేస్తారు అనేది భారతదేశ వ్యాప్తంగా రాజకీయాల గురించి ప్రాథమిక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు బీజేపీ గురించి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి చంద్రబాబు నాయుడిని జైల్లో నిర్బంధించిన తర్వాత జైల్లో పంపడం కాదు జైల్లోకి నిర్బంధించారు అనేది తెలుగుదేశం పార్టీ వాడుతున్నటువంటి పదం సో అక్కడ ఉండేటువంటి ప్రజలు సానుభూతి ఎక్కువైపోయింది చంద్రబాబు నాయుడిని నిర్బంధించడం కారణంగా ఆయనకి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఎంటైర్ తెలుగు సమాజం ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం తెలుగు సమాజం కూడా ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆందోళనలో నిరసనలు వ్యక్తం చేస్తుంటే అణిచివేస్తుంది వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వినిపిస్తుంది దానికి సంబంధించి గవర్నర్కి కంప్లైంట్ చేశారు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రపతికి కూడా కంప్లైంట్ చేశారు కేంద్ర నియోజకవర్గాల దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొచ్చుకుంటుంటారు ఆల్రెడీ సేకరించుకుంటుంటారు అండి సో వాళ్ళు ఏదో ఎవరన్నా పోయి చెప్తేనో లేకపోతే ఇంకోటి అయితే వినరు వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ ఏంటి కాంగ్రెస్ లేకుండా ఉండాలి ఢిల్లీ పీఠం మీద మనం ఉండాలి అనేదే వాళ్ళ గోల్ సో కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు కాంగ్రెస్ రూపంలో ఎవరు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది సో కాంగ్రెస్ భావజాలం వేరు బీజేపీ భావజాలం వేరు ఈ రెండు పార్టీలకు విరుద్ధమైనటువంటి భావజాలం ఉంటుంది కాంగ్రెస్ భావజాలంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అవసరం దృష్ట్యా మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఇప్పటి వరకు సమర్థిస్తూ వచ్చారు బీజేపీ ఏం అవసరం 22 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కొన్ని కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం పొందాలంటే ఆ మద్దతు ఆ ఎంపీల మద్దతు అవసరం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ వస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి అవసరాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి సో ఇలా నడుస్తూ వచ్చింది ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏ పార్టీ వైపు ఉండాలి అనే దాని మీద అన్ని రాష్ట్రాల్లో ఆలోచించుకుంటారు బీజేపీ
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మారినటువంటి సమీకరణాల దృష్ట్యా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల ప్రకారం 18 నుంచి 20 మంది ఎంపీలని తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉందనేది సర్వేల యొక్క సారాంశం. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా సింపతి పెరిగింది, దాదాపు 20 నుంచి 23 మంది ఎంపీలను గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తుంది. ఈ క్రమంలో కాన్సన్ట్రేషన్ చేసింది బీజేపీ. అసలు ఏపీలో మనం ఏం చేయాలి, తటస్థంగా ఉండాలా లేదంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ఎలక్షన్ ముందే వెళ్తే బాగుంటుందా అనేటువంటిది. తటస్థంగా ఉండాలంటే 2 పార్టీలకు దూరంగా ఉండాలి. ఆ 2 పార్టీలు తమ ఎవరు ఎక్కువ ఎంపీ స్థానాలంటే వాళ్ళ వైపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీ పీఠం కోసం ఉపయోగించుకోవాలి, ఇది లాజిక్. సో దీంతో ఇప్పుడు ఇంతకు ముందు కంటే చంద్రబాబు నాయుడిని నిర్బంధించడానికి ముందు, నిర్బంధించిన తర్వాత చూసుకుంటే కనుక నిర్బంధించడానికి ముందు ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటుంది లేదా కొంత ఎంపీల్ని 7-8 మంది ఎంపీల్ని గెలుచుకుంటుంది అనేటువంటి సర్వేలు రిపోర్ట్లు ఉండేవి. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్కి పంపించారో అప్పుడు మొత్తం ఈక్వేషన్ మారిపోయి ఇప్పుడు 20 నుంచి 22 మంది ఎంపీలను తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి రిజల్ట్ అంచనాలు వస్తున్నాయి. పైగా దానికి తగ్గట్టు జనసేన మద్దతు కూడా ప్రకటించేసింది. సో మద్దతు ప్రకటించిన తర్వాత ఒకసారిగా ఓట్ షేరింగ్ కూడా పెరిగినట్టు సర్వేలు చెప్తున్నాయి. ఇదే సర్వేలు, ఇదే నిఘా సంస్థలు కూడా బీజేపీకి బీజేపీ పెద్దలకి ఖచ్చితంగా చెప్తాయి కదా. చెప్పినప్పుడు వాళ్ళు ఎటువైపు ఉంటారు, వాళ్ళ అవసరం ఏంటి, ఢిల్లీ పీఠం. కాంగ్రెస్ ఎలాగూ లేదు ఇక్కడ, కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కోసం ఇక్కడ వాళ్ళు ఈక్వేషన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో అయితే తెలంగాణలో అయితే మార్చుకోవాలి కాంగ్రెస్ కోసం, ఎందుకంటే కాంగ్రెస్ రాకూడదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని సమర్థించడం లేకపోతే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళటం ఏదో ఒకటి చేసుకోవాలి తెలంగాణలో. బట్ అక్కడ కాంగ్రెస్ ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పుడు ఉంటే వైసీపీ వైపు మద్దతు ఇవ్వాలి లేదా తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ఇవ్వాలి. సో దేనికి మద్దతు ఇస్తే మనకి బెనిఫిట్, బలమైనటువంటి కూటమి బలమైనటువంటి పార్టీ ఏది ఉంటే దానికి మద్దతు ఇస్తే మనకి ఢిల్లీ పీఠం పదిలంగా ఉంటుంది అనేటువంటిది సింపుల్ లాజిక్. సో ఈ క్రమంలో ఇప్పుడు పరిణామాలు మారినటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఢిల్లీ వేదికగా చేసుకొని అనేది ఒక టాక్ వినిపిస్తుంది. అంటే అలా మాట్లాడడం వినిపిస్తున్నా కానీ దాని ఎఫెక్ట్ వల్లనేనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను అసలు ఇండియాలోనే లేను, నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను, నాకేం తెలియదు అని, అంతా కేంద్రం నుంచే నడుస్తోంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. అంటే కేంద్రం నుంచి సపోర్ట్ లేకపోబట్టేనా ఆయన ఇలా కామెంట్ చేస్తాడు అనుకోవచ్చా, బలం చేకూరుతుంది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైంలో కరెక్ట్ పాయింట్ రైజ్ చేసావు సోజన్న. ఎగ్జాక్ట్గా లండన్ వెళ్ళాను నాకు తెలియదు అని చెప్పడం అనేది ఫస్ట్ ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డిది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రతిపక్ష నేతని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తూ ఉంటే, డిమాండ్కి విధిస్తూ ఉంటే, జైల్లో పోయినటువంటి ఆ ఎపిసోడ్ మొత్తం తనకు తెలియదు ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఉన్నారని చెప్పి అన్నారని అంటే, ఈ మొత్తం ఎపిసోడ్ మీద భారీ నష్టం రాజకీయంగా జరిగిందని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడి ఉంటారనేది ఎవరైనా చెప్తారండి. అండ్ దట్ కూడా అంత ఇమీడియట్గా కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఆల్మోస్ట్ నియర్ టు 1 మంత్ ఆ 1 మంత్ దగ్గరలో ఉండగా ఆయన అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, నాకేం సంబంధం లేదు, నేను అప్పుడు లేను అని. ఆ ఇచ్చేది ఏదో మరి అరెస్ట్ చేసిన కొన్ని రోజులకే ఇవ్వచ్చు కదా, తెలియకుండా అయితే ఉండదు కదా. అంటే తెలియక అడుగుతున్నా, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అని నేను మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరా? అసలు ముఖ్యమంత్రికి తెలియకుండా ఇది జరిగేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. ఓకే, అసలు ఇలాంటి సంఘటనలు ముఖ్యమంత్రి తెలియకుండా జరగవు. ఒకవేళ జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి కాబట్టి తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు. పైగా లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు, రివ్యూ మీటింగ్ పెట్టి డీజీపీ తోటి చీఫ్ సెక్రటరీ తోటి అందరితో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న తర్వాత 2 వారాలకు ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకవైపు ఏమో ఐపాక్ తోటి సర్వేలు చేయించుకున్నారు, ఇంకొకవైపు సొంత సర్వేలు చేయించుకున్నారు, మరోవైపు కేంద్ర నిఘా సంస్థలకు సంబంధించిన రిపోర్టు వీటన్నింటినీ పరిశీలించుకున్న తర్వాత భారీ నష్టం జరుగుతుందని చెప్పి మేల్కొని ఇమీడియట్గా నష్ట నివారణకు ఆ విధమైనటువంటి కామెంట్ చేశారనేది ఎవరైనా విశ్లేషణ చేస్తారు సహజంగా, ఎవరికైనా అర్థం థాట్ వస్తుంది. సో ఇప్పుడేంటి, రాబోయేటువంటి రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఎంపీ స్థానాలు ఎక్కువ వస్తాయి కాబట్టి
మళ్ళీ కోయిలేషన్ గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి రావాలి అధికారంలోకి అంటే నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలంటే ఎక్కువ ఎంపీలు ఎవరికి ఉంటాయో వాళ్ళ పక్కన బీజేపీ ఉండాలి. సో అందుకే లోకేష్ని పిలిపించుకున్నారు, లోకేష్ తో మాట్లాడారు. లోకేష్ తో మాట్లాడిన తర్వాత మొత్తం ఈక్వేషన్స్ మారిపోయాయి. అప్పటి వరకు బీజేపీ వేసుకున్నటువంటి అంచనా ఏంటంటే ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి దాని ప్రకారం తెలుగుదేశం పార్టీని బలహీనపరిస్తే, చంద్రబాబు నాయుడిని జైలుకు పంపిస్తే ఆ స్థానంలో బీజేపీ బలపడుతుంది, బలపరుచుకోవచ్చు అనేటువంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వైసీపీ నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో అందుకే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేటువంటి అవకాశం ఇచ్చారు ఢిల్లీ బీజేపీ పెద్దలు అనేది ఒకటి. సో ఇంకోటి ఏంటంటే అక్కడ G20 సమావేశాలు జరుగుతున్నాయి అదే రోజు, ఈయనేమో లండన్ వెళ్ళారు ముఖ్యమంత్రి, ఆ సమయంలో జరిగింది. సో ఇదంతా కూడా బీజేపీ వైసీపీ కలిసి చేసినటువంటి ఒక వ్యూహంగా మనం అనుకోవచ్చు. ఇప్పుడు అది బూమరాంగ్ అయిపోయింది. బూమరాంగ్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఈక్వేషన్స్ మార్చుకున్నాయి, ఎవరికి వాళ్ళే నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అనేటువంటి యాంగిల్కి వచ్చారు. అంటే బయటకు వచ్చి మాకు సంబంధం లేదని చెప్పి బీజేపీ పెద్దలు తెలంగాణ ఢిల్లీ వాళ్ళు చెప్పకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పేశాడు. సో ఢిల్లీ పెద్దలు ఏం చేశారు, లోకేష్ని పిలిపించుకున్నారు, లోకేష్ని పిలిపించుకొని మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంది, రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అవసరం మాకు, మేము తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పేటువంటి ప్రయత్నమే కదా. సో ఈ ఈక్వేషన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినందువల్ల రాజకీయపరమైనటువంటి నష్టం మనకేమీ లేదు, ప్లస్ తెలుగుదేశం పార్టీని బలహీన పరిస్థితి ఆ స్థానంలో బీజేపీ రావచ్చు, అటువైపు బీజేపీ ఇటువైపు వైసీపీ ఉంటుంది, ఇన్ని ఈక్వేషన్స్ ఏదో చెప్పుంటారు బహుశా దానికి ఓకే అని అని అంటే అని ఉండొచ్చు కేంద్రంలో ఉండే బీజేపీ పెద్దలు. సో దానికి ఇప్పుడు అది బూమరాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్పారో ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ అన్ని బూమరాంగ్ అయిపోయినాయి. దాంతో ఢిల్లీ బీజేపీ లెక్కలు కూడా మారిపోయినాయి. ఈ 4 రోజులు అయిన తర్వాత 43 రోజులు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాటన్నిటినీ డెఫినెట్ గా డే టు డే వాళ్ళు కూడా కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంటారు. సో కాబట్టి ఇప్పుడు బలపడింది తెలుగుదేశం పార్టీ అనగానే వాళ్ళు రాజకీయ సమీకరణాలు బేస్ చేసుకుని ఢిల్లీ పేటం కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మైనస్ చేసేసి చంద్రబాబు నాయుడిని మళ్ళీ సమర్థిస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటారు, ఈక్వేషన్స్ మార్చుకుంటారు. రాజకీయాల్లో ఎప్పుడైనా గానీ ఏదైనా జరగచ్చు, వాన రాకడా ప్రాణం పోకడా తెలియదని ఎలా అయితే అంటారో రాజకీయాల్లో కూడా ఎప్పుడు ఏం జరుగుద్ది ఎవరికీ తెలియదు. సో అలానే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కావచ్చు, సపోర్టింగ్ థింగ్స్ కావచ్చు అనేది చేంజ్ అయిపోయినాయి, అందులో ఢిల్లీ నుంచి సపోర్ట్ కూడా తగ్గింది అనేటువంటి భయంలో ఆయన ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ రావు గారు. థ్యాంక్ యూ.